Hello everyone, welcome to our channel. మీ స్వర్ణ వేదిక సో రోజు అయితే మాత్రం బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బీడ్ కలెక్షన్స్ అండి మనకి వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా సో చాలా మంది నల్లపూసలు కలెక్షన్ అడుగుతున్నారండి షార్ట్ కావాలి అని లాంగ్ కావాలి అని చెప్పేసి సో మనం ఆల్రెడీ ముకుంద జ్యువెలరీస్లో చాలా వీడియోస్ చేశాము ఈ షాప్ వచ్చేసరికి మనకి కేపీహెచ్పి రోడ్ నెంబర్ ఫోర్లో అయితే ఉందండి కంప్లీట్గా మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పొచ్చు సో వీళ్ళ దగ్గర చాకర్ కలెక్షన్స్ చేసామండి నెక్స్ట్ మనకి చాకర్స్లోనే చాలా మోడల్స్ అయితే వచ్చాయి అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే రన్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేయ అండ్ మెన్స్ వి బ్రాస్లెట్స్ అడిగారండి సో ఆ కలెక్షన్ కూడా నేను షేర్ చేశాను అయినా సరే కమెంట్స్లో అడుగుతున్నారు ఒక్కసారి మీరు బ్రాస్లెట్స్ అనేవి చెక్ చేయండి మన వీడియోస్లోని లేదు అనుకుంటే నేను మళ్ళీ రీసెంట్ కలెక్షన్స్ అన్ని కూడా షేర్ చేస్తాను సో వీడియోలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినా సరే మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు స్క్రీన్షాట్ తీసి డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు ఒకవేళ మీరు స్టోర్కి రాలేము అనుకుంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ప్రతి ఐటెం పైన కూడా నేను వెయిట్ అయితే మెన్షన్ చేస్తున్నానండి వెయిట్ అంటే గోల్డ్ వెయిట్ అండి సో మీరు అనుకున్న వెయిట్లో ఈ ఐటెం వస్తుంది అనుకుంటే మీరు జస్ట్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పంపించిన ఈరోజు ఉన్న గోల్డ్ రేట్ బట్టి ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది వాళ్ళు క్లియర్గా ఎస్టిమేషన్ అయితే ఇస్తారు సో వీడియోనే స్కిప్ చేయకుండా అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రెగ్యులర్గా మన ఛానల్ నుండి డైలీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో చాలామంది వీటి సైజెస్ కూడా అడుగుతున్నారండి మనకి ఇవి అరౌండ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ లోపు ఉంటాయి మనకి షార్ట్ కాబట్టి అలానే వీళ్ళ దగ్గర లాంగ్ కూడా కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో లాంగ్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను సో మీకు డ్రెస్సెస్ పైకి వాటికి కూడా బాగుంటాయండి రెగ్యులర్ కి వాడే విధంగా ఉన్న మనకి గోల్డ్ నల్లపూసలు డిజైన్స్ చూపిస్తాను అలానే ఫ్యాన్సీ కానీ టైప్ టైప్లో కూడా కావాలి అన్నా నేను అవి కూడా చూపిస్తానండి ఇదైతే మీకు సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ క్రిస్టల్ అయితే వస్తుందండి విత్ పంప్కిన్ బీడ్స్ అయితే ఇచ్చారండి మనకిప్పుడు ప్రజెంట్ మార్కెట్లో పంప్కిన్ బీడ్స్ కానీ మొజాయిక్ స్టైల్ బీడ్స్ కానీ ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పచ్చండి అన్ని జ్యువెలరీస్లోని కూడా ఇవి బాగా యూస్ చేస్తున్నారు ఇవి డ్రెస్సెస్ పైకి రెగ్యులర్ యూస్కి కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ అండి మీరు లాకెట్ కూడా చూడొచ్చు చాలా ఫ్యాన్సీకి అయితే ఉంది కదా కొంచెం యునిక్ మోడల్స్ కావాలి ఎప్పుడు చూసే మోడల్స్ కాకుండా అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ డిజైన్ కూడా చూడొచ్చు మీకు సింగిల్ లైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి డిజైన్ కూడా ఒక లైన్ గోల్డ్ అల్లిక వస్తే ఒకటి మీకు క్రిస్టల్ అయితే ఇచ్చారు సో ఇందులో మీకు ఈక్వల్గా గోల్డ్ అండ్ బ్లాక్ బీర్స్ రెండు కూడా హైలైట్ అవుతాయి సో నెట్ వెయిట్ కూడా ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ టూ గ్రామ్స్ అయితే ఉందండి దీన్ని సో చాలామంది అయితే అడుగుతున్నారండి అసలు ఈ ఫైవ్ గ్రామ్స్లోని ఫోర్ గ్రామ్స్లోని ఇవన్నీ కూడా గోల్డ్ జ్యువెలరీ అని చెప్పేసి అన్నీ కూడా లైట్ వెయిట్లో గోల్డ్ జ్యువెలరీ అండి రేపు ఎప్పుడైనా మీరు సేల్ చేయాలి అనుకున్నా ఆ రోజు మీ ఐటెం యొక్క వెయిట్ ఎంత ఉందో గోల్డ్ వెయిట్ దాన్ని బట్టి మీకు ప్రైజ్ అనేది కూడా వస్తుంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ అండి మీకు డబల్ లైన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఇలా చైన్ మోడల్ అయితే వస్తుంది సో మీకు నెట్ వైట్ కూడా చూడొచ్చండి ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి సో డబల్ లైన్లో వస్తుంది మీకు సెంటర్లో కూడా వైట్ బౌల్స్తో పాటు మీకు ప్రిషియస్ స్టోన్స్ అనేవి యూస్ చేస్తారు ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇది సింగిల్ లైన్ ప్యాటర్న్ ఉంటుందండి ఇది కొంచెం గట్టి చేత అంటారు అంటే మనం ఇంకా రెగ్యులర్గా నెక్కి పెట్టినా సరే త్వరగా బ్రేక్ అయిపోవడం అలా అయితే ఉండదనమాట సో అలాంటి డిజైన్ అండి ఇది సో మీకు కిందన సెంటర్లో గోల్డ్ బాల్స్తో హ్యాంగింగ్ ఇచ్చారండి సైడ్ను కూడా మీకు కొంచెం బిగ్ సైజ్లో ఎంబోజింగ్ స్టైల్లోని గోల్డ్ బాల్స్తో పాటు బ్లాక్ బీడ్స్ కూడా హైలైట్ చేశారు సో నెట్ వెయిట్ కూడా సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి సో ఓవరాల్ లుక్ అయితే ఇది కూడా చాలా బాగుంది కొంచెం యూనిక్గా కూడా ఉంటుంది ఇది మీరు సిమిలర్ మోడల్లోనే ఇది ఇంకొక డిజైన్ అండి సేమ్ మీకు సెంటర్లో గోల్డ్ బాల్స్ వచ్చాయి కింద ఇలా హ్యాంగింగ్తో పాటు బ్లాక్ బీట్స్ ఇచ్చారు సైడ్ డిజైన్ అనేది చూడొచ్చండి ఓన్లీ గోల్డ్ బాల్స్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మీరు బీట్స్ కూడా యాడ్ చేయించుకుంటే బాగుంటుంది సో బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఎయిట్ పాయింట్ జీరో టూ జీరో గ్రామ్స్ అయితే ఉందండి తిన్నట్టు వెయిట్ సో మీకు ఏదైనా డిజైన్ నచ్చింది అంటే మాత్రం నేను మీకు క్లియర్గా షాప్ నెంబర్ ఇచ్చేసానండి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపిస్తే చాలు వాళ్ళే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రైజ్ ఎంత ఎగ్జాక్ట్ వెయిట్ ఎంత అనేది కూడా అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ అండి మనకి స్టోన్ ప్యాటర్న్లు సెంటర్లో లాకెట్ అనేది ఇచ్చారండి కొంచెం తాలీ మోడల్ ఉంటుంది కదా ఆ స్టైల్లో అయితే వచ్చింది ఇది డబల్ లైన్ ఫినిషింగ్ ఇచ్చారండి దీంట్లో కూడా త్రూ అవుట్ లైన్ అంతా బ్లాక్ బీట్స్ అనేవి హైలైట్ చేస్తూ గోల్డ్ బాల్స్ కూడా ఇచ్చారు సో మీకు ట్యాగ్ కూడా క్లియర్గా చూపించానండి ఇది కొంచెం మనం పార్టీవేర్కి అయితే యూస్ చేసుకోవచ్చు బాగుంటుందండి శారీస్ పైకి వాటికి అండ్ చాలామంది ఏంటి అంటే వితౌట్ లాకెట్స్ కావాలని అడిగారండి సో ఇలాంటివి ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఎలాంటి ఫ్యాన్సీ లాకెట్స్ అయినా పార్టీవేర్ లాకెట్స్ అయినా లేదా చిన్న బీట్స్ అయినా సరే మనం హ్యాంగ్ చేయించుకోవచ్చు అనమాట సో సింపుల్గా ఇలా మీరు టూ లైన్స్ చైన్ తీసుకోవచ్చు లేదా సింగిల్ లైన్ చైన్ కూడా తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మీకు క్రిస్టల్స్ తోటే హైలైట్ చేశారండి బ్లాక్ క్రిస్టల్స్ ఇవి సో సింగిల్ లైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో కలర్స్ అనేవి కూడా మీరు చేంజ్ చేయించుకోవచ్చు అండి బీట్స్ కలర్స్ సో మీకు వైట్ కూడా స్క్రీన్ పైన అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనేది నాకు చాలామంది అయితే కమెంట్లో పెడుతున్నారు కొంచెం లేట్ అయినా మీరు అడిగిన వీడియోస్ అనేవి నేను హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేస్తానండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ ప్యాటర్న్ అండి కొంచెం హెవీ లుక్లో పెండెంట్ కావాలి అనుకుంటే మీరు ఇలా ట్రై చేయొచ్చు డబల్ లైన్ ఫినిషింగ్ తోటి మీకు చైన్ అయితే వస్తుందండి బ్లాక్ బీడ్స్ చైన్ అనేది సో సెంటర్లో మ్యాన్ కోడ్ డిజైన్తో లాకెట్ హైలైట్ చేశారు సో మీకు లెవెన్ గ్రామ్స్ చేంజ్ అయితే వస్తుందండి ఇది సో మెయిన్ హైలైట్ అయితే లాకెట్ అండి ఇది నెక్స్ట్ మోడల్ అండి డబల్ లైన్ చైన్లోనే వితౌట్ లాకెట్ ప్యాటర్న్లో ఎక్కువగా బ్లాక్ బీడ్స్ అనేవి బాగా హైలైట్ అవుతున్నాయి సో కొంతమందికి ఇలా గోల్డ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్లో బీడ్స్ అనేవి ఎక్కువ కనిపించాలి అని ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ మోడల్ బాగా నచ్చుతుంది సో నెట్వర్క్ కూడా చూడవచ్చు ఇది మనకి అరౌండ్ ఫోర్ గ్రామ్స్ చేంజ్ అయితే ఉంది సో ఫోర్ పాయింట్ డబల్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అయితే వచ్చిందండి సో ఇది మీకు హ్యాపీగా ప్లేన్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు లాకెట్స్ అనేవి కూడా మీరు కావాల్సినప్పుడు పర్చేస్ చేసుకొని కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ మోడల్ అండి సో ఇప్పటివరకు డబల్ లైన్లో చూసారు కదా ఇది మీకు త్రిబుల్ లైన్ అయితే వస్తుంది సో కొంచెం బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళకి ఇలా లైన్స్ అనేవి ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే ఐటమ్ అనేది బాగా కనిపిస్తుందండి అండి నెక్కి పెట్టుకున్న సో బ్యాక్ సైడ్ కూడా ఇలాగ మీకు గోల్డ్ చైన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో దీనికి కూడా మీరు ఎలాంటి లాకెట్స్ కావాలి అన్న సరే పేర్ అప్ అండి అండ్ కస్టమైజేషన్ అయితే ఉంది మీకు ఫోర్ లైన్స్ కావాలి అన్న సరే చేపిస్తారు ఇది నెక్స్ట్ మోడల్ అండి సో ఇలాంటి డిజైన్స్ అయితే కొంచెం ట్రెండీగా జీన్స్ పైకి కూడా యూస్ చేసుకోవచ్చండి డ్రెస్సెస్ పైకి కూడా బాగుంటాయి సింపుల్గా మనం పార్టీవేర్ శారీస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చండి షార్ట్ వివి ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుంది సో సింగిల్ చైన్ ప్యాటర్న్లో రోడియం స్టైల్ అయితే ఇచ్చారు ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి సో దీని మెయిన్ హైలైట్ అయితే సెంటర్లో ఉన్న లాకెట్ అండి డైమండ్ ఫినిషింగ్లో అయితే కనిపిస్తుంది సిమిలర్లోనే ఇది ఇంకొక డిజైన్ అండి సో సెంటర్లో చూడొచ్చు ఇది ఇది కూడా మనకి లాకెట్ అనేది ఒక డైమండ్ ఫినిషింగ్తో హైలైట్ చేశారు సైడ్ డిజైన్ అంతా కూడా మీకు రోడియం స్టైల్ బాల్స్తో పాటు గోల్డ్ బీట్స్ నెక్స్ట్ మీకు బ్లాక్ బీట్స్ అనేవి హైలైట్ చేశారండి సో మీకు ట్యాగ్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా మీకు ఈజీగా ఫైవ్ గ్రామ్స్ చేంజ్ అయితే ఉందండి సో ఈరోజు వీడియోలో మ్యాక్సిమమ్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్లో కొన్ని మోడల్స్ చూపిస్తానండి సో దట్ డ్రెస్సెస్ పైకి బాగుంటాయని అలానే ఇంకొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు అని అనుకున్న అలాంటి కలెక్షన్ కూడా షేర్ చేస్తాను సో ఈ మోడల్ కూడా చూడొచ్చండి ఇది కూడా కొంచెం యూనిక్గా అయితే ఉంది సెంటర్లో స్టోన్ అనేది గాలికి ఊగుతూ ఉందండి అది ఒక ప్యాటర్న్ అనమాట అది కూడా కొంచెం డిఫరెంట్గానే కనిపించింది సో మీకు ట్యాగ్ కూడా చూపిస్తున్నానండి ఇది కూడా లైట్ వెయిట్లోనే వస్తుంది అరౌండ్ ఫోర్ గ్రామ్స్లోనే వస్తుందండి ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో గ్రామ్స్కి వస్తుంది సో చాలా తక్కువ వెయిట్లో ఇలా బ్లాక్ బీట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ మోడల్స్ అన్నీ కూడా చెక్ చేయొచ్చు ఇవన్నీ కూడా ట్రెండీ డిజైన్స్ అండి చాలా సింపుల్గా క్యూట్గా అయితే ఉంటే నెక్ పెట్టుకుంటేనే అండ్ ఇది వచ్చేసరికి సెంటర్లో డైమండ్ షేప్ ఫినిషింగ్ తోటే స్క్వేర్ టైప్లో ఇచ్చారండి స్టోన్ అనేది సింగిల్ లైన్ ఫినిషింగ్ వస్తుంది ఎక్కువగా బ్లాక్ బీట్స్ అనేవి హైలైట్ చేశారు ఇది జస్ట్ త్రీ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందండి ఇంకా త్రీ గ్రామ్స్లో కూడా కావాలండి మనకి షార్ట్ బ్లాక్ బీట్స్ అనుకున్న వాళ్ళు చూడొచ్చు సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా ట్రెండీగా లాకెట్ని అయితే హైలైట్ చేశారండి ఒకటి ప్లెయిన్ ఫినిషింగ్ ఇచ్చి ఒకటి స్టోన్ ఫినిషింగ్తో హైలైట్ చేశారు సైడ్ డిజైన్ అంతా కూడా మీకు బ్లాక్ బిడ్స్తో పాటు బాల్స్ అనేవి గోల్డ్ బాల్ అండ్ రోడియం బాల్ అనేది హైలైట్ చేశారు ఇది కూడా ఫోర్ పాయింట్ డబల్ వన్ జీరో గ్రామ్స్కే వచ్చేస్తుందండి సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఎవరైనా సరే యూనిక్ కలెక్షన్స్ కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ముకుంద జ్యువెలరీస్కి మీరు విజిట్ చేయండి ఇంకా చాలా మోడల్స్ చూడొచ్చు నేను ఆల్రెడీ షార్ట్ బ్లాక్ బీర్డ్స్లోనే ప్రీవియస్గా చాలా వీడియోస్ కూడా చేశానండి వీళ్ళ దగ్గర చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అలానే చాకర్స్ కానీ బ్రాడ్ నెక్ పీసెస్ కానీ ఇలా ఏమైనా కావాలి అనుకున్నా ఒకసారి వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయొచ్చు సో దీని నెట్వేట్ అయితే మీకు సెవెన్ గ్రామ్స్ ఉందండి ఎగ్జాక్ట్గా నెట్వేట్ అయితే ఎందుకంటే సెంటర్లో మీకు ఈ గోల్డ్ అనేది చాలా బాగా హైలైట్ చేశారు బిగ్ సైజ్ బాల్స్ అయితే ఎంబోజింగ్లో అయితే ఇచ్చారు ఇది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేసరికి డబల్ లైన్ ఫినిషింగ్తో అయితే వస్తుంది మీరు ఈ ఎడ్జెస్లోని లాకెట్ అనేది యాడ్ చేయించుకోవాలండి సో మీ దగ్గర ఏమన్నా ఓల్డ్ లాకెట్స్ ఉన్నా లేదు మీ దగ్గర ఏమైనా ఫేవరెట్ లాకెట్ ఉన్నా సరే వాటికి పేర్ అప్ చేసుకోవచ్చు సో దీన్ని నెట్వేట్ చూస్తున్నట్టయితే మీకు సెవెన్ పాయింట్ అరౌండ్ ఫోర్ ఎయిట్ జీరో గ్రామ్స్కి అయితే వస్తుందండి ఈ మోడల్లో కూడా మీకు ఈక్వల్గా గోల్డ్ అండ్ బీడ్స్ అనేవి రెండు బ్లాక్ బీడ్స్ కూడా హైలైట్ అయ్యాయి ఇది నెక్స్ట్ మోడల్ అండి చాలా హెవీ లుక్లో అయితే వస్తుంది మీరు సింపుల్గా నెక్కి శారీ కట్టుకొని ఇది ఒకటి పేరప్ చేసుకుంటే సరిపోతుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది సో బ్లాక్ బ్లాక్బీర్డ్స్లోనే ఇది హైలైట్ పీస్ అండి ఇప్పటివరకు నేను మార్కెట్లో కూడా ఎక్కడ ఇలాంటి డిజైన్ అయితే చూడలేదు నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా అందరూ దీని గురించి అడిగారండి సో దీని వెయిట్ ఎంత ఇది ఎంత పడుతుంది ప్రైస్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు సో న్యూ మోడల్ అనిపించింది నాకు ఇది వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకి కొంచెం గట్టి చేత అంటారండి చాలా బాగుంటుంది నెక్ పెట్టుకున్నా సరే అండ్ రెగ్యులర్గా మనం రఫ్ అండ్ టఫ్ కూడా యూస్ చేసుకోవచ్చు సో సెంటర్లో ఇలా అయితే హైలైట్ చేశారండి చైన్ ఫినిషింగ్తో సైడ్ డిజైన్ కూడా చూడొచ్చండి మనకి గోల్డ్ బాల్స్ అనేవి ప్లేన్ బాల్స్ ఇచ్చారు అది కూడా చాలా బాగా హైలైట్ చేశారు సో బ్యాక్ సైడ్ చైన్ కూడా మీకు గోల్డ్ ఫినిషింగ్ తోటే వచ్చింది సో కలెక్షన్స్ చూసారు కదా ఎలా అనిపించే అనేది కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్